ఆల్రైట్ మీలో ఫస్ట్ ఎవరు ప్రేయర్ చేస్తారు? ప్రీతి నిన్న చేసావు కదా, సో ఈరోజు ఎవరికైనా ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? సెలీనా కూడా నిన్న చేసింది. స్టేసీ చేస్తావా? ఓ ఎస్, సూపర్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అందరినీ ప్రేయర్ కి పిలువు. Amen. 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 Thank you so much, Stacy. God bless you. All right, Samanvita. Aku some prayer cheva. సమన్విత అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోవాలి. మాత్రియ పల్లోకం తండ్రి, మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి నాయన. సండే స్కూల్ మంచిగా నడవాలి నాయన. మా ఇందు మీరుండండి నాయన. ఏ డిస్టర్బెన్స్ కాకుండా మంచిగా మీ క్లాసెస్ విని ఉండేలా సాయం చేయండి నాయన మాకు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న సమన్విత. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. వెరీ గుడ్. అండ్ నాకు ఇంకొకరు ప్రార్థన చేయాలి. ఎవరికి ఇద్దాం? నేను సెలెక్ట్ చేస్తా. ఏఎన్ జోయన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకు ఉన్న సూచనలో మేము ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతుండగా మీ కంచి కాపుదల ఉంచండి. ఈరోజు ఏం ప్రోగ్రామ్ జరుగుతుందో బాగా చేయడానికి సహాయం చేయండి. నెట్ ప్రాబ్లమ్ ఏమి రాకుండా సహాయం చేయండి. లెసన్ లోనే సహాయం చేయండి. ఏసీ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమీన్. అమెన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఏంజల్. ఆల్ రైట్ పిల్లలు, కమాన్, మనం ప్రేయర్తో స్టార్ట్ చేసేసుకుందాం. మెయిన్ ప్రేయర్కి వచ్చేద్దాం. నిన్న సోనిక అక్క ప్రేయర్ రిక్వెస్ట్ అడిగింది కదా, సోనిక అక్కని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేయండి, ఉంటే చెప్పండి. చెప్పున్నాను అంచిత, అన్మ్యూట్ చేసుకోండి. అన్న, మా అక్కకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందన్న. అక్క గోకవరంలో ఉంటారు. చిన్నారి. ఓకేనా? రైట్. ఇంకెవరికైనా ఉన్నారా? నైనా చెప్పునా. అన్న, మా గ్రాండ్ మాకి కొంచెం బాగాలేదన్న. ఓకే, గ్రాండ్ మదర్. ఓకే. ఆల్ రైట్, డన్. అంతేనా? సే రైట్, కమ్ ఆన్, కమ్ ఇన్ టు యువర్ ప్రేయర్ పొజిషన్స్. వన్, టూ,
Selena, prayer position. Selena, prayer position ko chendi. త్రీ పరిశుద్ధుడా పర్లోకమైన తండ్రి మహోన్నతుడా గనుడా నీకు వెళ్ళు స్తోత్రాలు మనం చూపించుకుంటున్నాం దేవా. గత కాలం నుంచి దేవా ఇంతవరకు గత సండే స్కూల్ నుంచి ఈ సండే స్కూల్ వరకు దేవా మీ కాపుదల మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వర్ధిలింపజేసే రీతిగా వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ కాపుదల్లో మీ జ్ఞాపకంలో మమ్మల్ని ఉంచుకొని మాకు కావాల్సిన ప్రతి అవసరం ఈవులు ఆరోగ్యం బలం శక్తి సమయం అనుగ్రహించి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ కొరకు మీ బిడ్డలుగా వెతుకుడాక మీ సహాయం దయచేసి నడిపించినందుకు, మరి ముఖ్యంగా మళ్ళీ సండే స్కూల్లో జాయిన్ అయ్యి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ గురించి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం మీరు మాకు దయచేస్తారు, వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. దేవా ఈరోజు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం కదా దేవా, మీ కాదుల దయచేయండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి నెట్వర్క్ ఇష్యూ లేకుండా రావాల్సిన వారందరూ సకాలంలో వచ్చేలాగున్నా మా ఫ్రెండ్స్ అందరినీ, టీచర్స్ అందరినీ, సిస్టర్స్ పర్సన్స్ అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా షాలేం అంకుల్ని, జోషి అంకుల్ని, మరి ఫ్యామిలీస్ ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వర్ధింపజేసుకోమని కోరుచున్నాం. ఇంకా ఎవరైతే ప్రార్థనకు కోరుతున్నారో వారందరినీ సన్నిధిలో పెడుతున్నాం. మరి ముఖ్యంగా నిశ్చితరిశ్చిత వారి అక్క గురించి, చిన్నారి అక్క గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. దేవా తనకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందని విన్నాము దేవా, కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని అక్కకి దయచేసి నడిపించమని, ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాం దేవా. అలాగే ప్రీతి వాళ్ళ గ్రాండ్ మదర్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. గ్రాండ్ మదర్ కి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి నడిపించమని. ఇంకా ఎవరైతే ఇంకా అడగక మార్చిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే దేవా అవన్నింటినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క దానికి మీ సమయంలో ఆన్సర్ దయచేసి నడిపించమని కోరుచు. సమస్తాన్ని మీ చేతికి అప్పగించవచ్చు, మరి ముఖ్యంగా ఈ సండేస్ కూడా మీ చేతికి అప్పగించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వీరందరూ చాలా 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 మంచి పిల్లలు నాకు అర్థమైంది ఈరోజు. ఆల్ రైట్, సో ఇప్పుడు ఏంటి మనకి ఏం చేద్దాం? యాక్షన్ సాంగ్ అన్నా, యాక్షన్ సాంగ్ అన్నా మరి మన ముందుకు ఎవరు వస్తున్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి? నిశిత రిషిత అక్క, ప్రేజ్ లండనా. అందరూ బాగున్నారు కదా? మీ అందరికి బలం ఉంది కదా ఫ్రెండ్స్? ఒకసారి మీరు చూపించండి మీ బలం ఎంత ఉందో. అందరికి ఉంది కదా, అలాగే అనిమల్స్ కూడా బలాలు ఉంటాయి కదా. నిజంగా మన బలం ఎక్కడుందో మనం ఈరోజు యాక్షన్ సాంగ్ చేస్తూ నేర్చుకుందాం ఫ్రెండ్స్. అందరూ మీ పొజిషన్స్ కి వచ్చేయండి ఫ్రెండ్స్, యాక్షన్ సాంగ్ చేద్దాము. చదువు వేదనతో వేడుక
థ్యాంక్ యూ సో మచ్ నిషిత అక్క, నిషిత అక్క మాకు మంచి పాట ఈరోజు నేర్పించారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, సో ఇప్పుడు మనం ఒక పాట విందామా పిల్లలు? మనం సాంగ్ విందామా? మన మధ్యలో సాంగ్ పాడడానికి రెడీగా ఎవరున్నారు? లిల్లీ అక్క. అపోస్తులుల కార్యాల్లో యేసు మహాదేవుడు, అపోస్తులుల కార్యాల్లో యేసు మహాదేవుడు, అనోహరమయ్యున్న యేసు మహాదేవుడు, అనోహరమయ్యున్న యేసు మహాదేవుడు, ఆత్మను పంపెను యేసు మహాదేవుడు, ఆత్మను పంపెను యేసు మహాదేవుడు, అద్భుతాలు చేసెను యేసు మహాదేవుడు, అద్భుతాలు చేసెను యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలార, ప్రభు యేసుని ప్రియులార, ప్రియమైన ప్రజలార, ప్రభు యేసుని ప్రియులార, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రైజ్ లార్డ్ అన్న.
వావ్, థ్యాంక్ యూ సో మచ్ లిల్లీ, గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగా పాడావ్, గాడ్ బ్లెస్ యూ. ఆల్ రైట్, మరి పిల్లలు రేపు ఎవరు పాడతారు? ఎవరు షేర్ హ్యాండ్ రేస్ చేయట్లేదు, నేను చెప్పేస్తాను అయితే. ఓకే, జయంత్ అండ్ సోనిక పాడతారంట రేపు, రైట్? సూపర్. వెరీ గుడ్ నాన్న. ఆల్ రైట్, మనం ఆబ్జెక్ట్ లెసన్లోకి వెళ్దామాక. ఓకే నాన్న, ఓకే ఓకే. ఆల్ రైట్, సో ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి రెడీగా ఉన్నారా నాన్న? అక్ష, ఎస్ ఎస్ ఎస్. All right, over to you. Praise Lord, Akka. Praise Lord, Anna. Praise Lord, Anna. Friends, under the praise Lord. Praise Lord. Friends, under the praise Lord, under the banner. And we put object lesson edge kuna, friends. Object lesson edge kuna, mundu chinna prayer cheskoni start cheddam. మహోన్నత ఏసయ ప్రభ తండ్రి, ఇప్పుడు మేము ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకోబోతుండగా మీరే మా అందరికి తోడుగా ఉండండి ఏసయ ప్రభ, మీరే మాతో మాట్లాడండి ఏసయ, నా నోటికి మీరే తోడుగా ఉండి ఏం పలకాలో మీరే చెప్పండి ఏసయ ప్రభ. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పబోయేది నాటపడటానికి సహాయం చేయమని చిన్న ప్రాంతం నీ పాదాలు చేర్చుకోమని ఏసయ నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈ బౌల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ బౌల్ లోకం ఫ్రెండ్స్, అంటే ఈ లోకం అన్నమాట. ఈ లోకంలో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి కదా. అయితే ఈ లోకంలో ఈ రైస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రైస్ భక్తి మంతుల్ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్, అంటే దేవునిలో భక్తిగా ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్. లోకంలో భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, సో నేను భక్తి కలిగిన వాళ్ళని వేస్తున్నాను. అయితే ఇక్కడ బరువులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ బరువులు ఏమో భక్తిహీనులు ఫ్రెండ్స్, అంటే ఏసీలో స్థిరంగా ఉండని వాళ్ళు. వీళ్ళు కూడా లోకంలో ఉంటారు కాబట్టి వీళ్ళని వేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే సాతాను ఎవరు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇలా చెక్ చేస్తా ఉంటారు. అయితే ఒక లోకంలో ఉన్నప్పుడు మనకి చాలా కష్టాలు వస్తాయి కదా ఫ్రెండ్స్, అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ ని ప్రాబ్లం అంటే ఇక్కడ మనకి ఎయిర్ ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భక్తిహీనులు ఎలా ఉంటారు, భక్తి మరులు ఎలా ఉంటారో చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రాబ్లం వచ్చినప్పుడు భక్తిహీనులు దేవునిలో స్థిరంగా ఉండకుండా చెదిరిపోతున్నారు ఫ్రెండ్స్, చూసారా? ఇలా ఫ్రెండ్స్ దేవునిలో స్థిరంగా ఉండలేకపోతున్నారు ఫ్రెండ్స్ భక్తిహీనులు. మనం బైబిల్ చూసినట్లయితే కీర్తనలు 1వ అధ్యాయం ఫ్రెండ్స్, కీర్తనలు 1వ అధ్యాయం ఫోర్త్ వర్స్ ఫ్రెండ్స్, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలే నుందురు. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ దుష్టులు అంటే దేవునిలో భక్తి స్థిరంగా ఉండని వాళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఈ రైస్ ఈ బరుగు సేమ్ లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది చిన్నది ఇది పెద్దది, చూడటానికి బరుగే మనకి కనిపిస్తుంది. లోకంలో కూడా స్థిరంగా లేని వాళ్ళు కొన్ని కొన్నిసార్లు అలా ఉంటారు ఫ్రెండ్స్, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలా మనం భక్తి పరుల్లో ఉండాలి, కానీ భక్తిహీనులాగా గాలి వచ్చిన అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దేవుని విడిచిపెట్టకూడదు ఫ్రెండ్స్, చాలా బలంగా మనం దేవుళ్ళనే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మీరు అందరు దేవుళ్ళు స్థిరంగా ఉంటారు కదా ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా దేవుళ్ళు బలంగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవి ఎలా అయితే ఎగిరిపోయినాయో దేవుళ్ళు స్థిరంగా లేవో అలా ఉండకూడదు ఫ్రెండ్స్. అలా ఉంటే కనుక మనకి హెవెన్ ఉండదు, పరలోక రాజ్యం మనం చేరలేము ఫ్రెండ్స్. మీ అందరూ పరలోక రాజ్యం చేరాలని ఉంది కదా, అలా అయితే మనం పరలోక రాజ్యం చేరాలనుకుంటే ఖచ్చితంగా మనం దేవుళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, మనం ప్రేయర్ చేసుకొని ఎండ్ చేసుకున్నాం ఆబ్జెక్ట్ లెసన్. మహోన్నత ఏసయ్య ప్రభువా తండ్రి, మాతో మాట్లాడినందుకు
ప్రభా ప్రతి ఒక్కరు దీన్ని విని దీని ప్రకారం నడుటకు సహాయం చేయండి చేసా ప్రభా. మొదటిగా నేను నీలో స్థిరంగా ఉండటానికి సహాయం చేయండి చేసా. భక్తి పరులాలుగా ఉండటానికి సహాయం చేయండి చేసా ప్రభా. నీలో స్థిరంగా ఉండాలేసా. ఏ కష్టం వచ్చినా గానీ తొలగిపోకుండా ఉండాలేసా ప్రభా తండ్రి. ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగ ఉండటానికి సహాయం చేయండి. నీలో స్థిరంగా ఉండటానికి సహాయం చేయండి చేసా ప్రభా. విన్న వాక్యం ప్రతి ఒక్కరు హృదయాల్లో నాటబడి వాళ్ళ హృదయాల్లో ఫలించటకు సహాయం చేయమని ఇచ్చింది ప్రభు. నీ పాదాలు చుండలు చేర్చుకొని ప్రతి దయచేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. వెరీ 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 గుడ్. థాంక్యూ అక్క. థాంక్యూ సో మచ్ నాన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. థాంక్యూ అన్న. వెరీ గుడ్. సో మనం మంచి ఆబ్జెక్టివ్స్ అని వినేసాం ఈరోజు. మరి లార్డ్స్ ప్రేయర్ ఎవరు అప్పచెప్తారు ఈరోజు? ఎవరికి కదా ఛాన్స్ రాబోతుంది అంటే చిన్ను అండ్ చెంటు. ఇంగ్లీష్లోనన్నా ఎవరు చెప్తారు మీలో? తమ్ముడా నువ్వా? ఇంగ్లీష్లో నేర్చుకోలేదా? అయ్యో సరే, రేపటి కల్లా నేర్చేసుకోండి. ఓకేనా? ఆల్ రైట్. ఇంకెవరు? సమన్విత, క్యాన్ యూ? నువ్వు చేయగలుగుతావా? ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్. మోస్ట్ అందరూ తెలుగు ఇంగ్లీష్ అయిపోయారక్క. ఓకే సమన్విత. ఓకే 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 నాన్న. రేపు నేర్చుకొని చెప్తాము అన్న. ఆల్ రైట్ నాన్న. జయంత్ అండ్ సోనిక హ్యాండ్ రైస్ చేస్తున్నారు అక్క. ఓకే వాళ్ళకి ఇస్తాం. థాంక్స్. ఆల్ రైట్ అక్క. Father, what in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptations, but deliver us from evil. For thine is the kingdom, power, and glory forever. Amen. Amen. Praise God, Nana. Idos me cell phone pettukunnara? చూడండి, జారిపోతుంది, మళ్ళీ జారిపోతుంది చూడండి. చాలా బాగుంది, నీట్ గా చాలా చాలా బాగుంది. ఓకే, ఇట్లా వచ్చింది సార్ మీరు. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. థ్యాంక్ యూ సో మచ్ నానా. అండ్ అక్క, ఈరోజు మన యాక్టివిటీస్ చాలా సక్సెస్ఫుల్ గా పిల్లలు కంప్లీట్ చేశారు అక్క. మరి హోంవర్క్ కి ఇంకా వెళ్ళిపోదామా అక్క? వెళ్ళిపోదాం. మరి నిన్న టీచర్స్ వచ్చారో లేదో? ఇద్దరు వచ్చింది. పాప వచ్చినట్టుంది. పాప క్వీన్. ఎస్ స్టేసీ, హి ఇస్ హియర్. స్టేసీ హోంవర్క్ చెక్ చేసామా? ఎస్ ఆల్ రైట్. సో పిల్లలు మీ హోంవర్క్స్ రెడీ అయిపోండి, లైన్ గా వచ్చేస్తున్నాం. జయంత్ అండ్ సోనిగా. నిజంగా సోనిక చాలా కొత్తగా అనిపిస్తుంది ఈ రోజు ఏమైనా చూస్తుంటే. చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ స్టేసీ. నెక్స్ట్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నానా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అది జారిపోకుండా ఏమైనా పెట్టండి అక్కడ, అంటే పెట్టుకోండి. అక్క
బాగుంది. మెమరీ వర్సెస్ చెప్తాను. చెప్పు. ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై నాట్ బై సైట్. సెకండ్ కొరింథియన్స్ 5:7. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నిల్లియక్క. ప్రైజ్ లార్డ్ హ్యాపీ. ప్రైజ్ లార్డ్ శేష్. నిన్నటి హోంవర్క్ అక్క. బాగుంది చాలా బాగుంది. ఇవాళ హోంవర్క్ చెల్లి. బాగుంది హ్యాపీ. హ్యాపీ పేరు పెట్టకపోయినా పర్లే అక్క చెల్లి అంటే చాలు. బాగుంది అక్క, బాగుంది చెల్లి, బాగుంది అన్నయ్య అని చెప్తారు. సరేనా స్టేసీ? ఓకే మీకు ఈజీగా ఉంటది. మెమరీ వర్స్ చెప్తాను చెల్లి. ఫర్ వి వాక్ బై సెయిత్ నాట్ బై సెయిత్. సెకండ్ ఫోర్ ఇండియన్స్ 5:7. థ్యాంక్ యూ అక్క. ప్లేస్ హోంవర్క్ చేసి చెల్లి. ఇంకా పింతో మెమరీ వర్సెస్ చెప్తాను చెల్లి. సో వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. సెకండ్ కొరింథియన్స్ 5:7. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ 9:8. అక్క. ప్రైజ్ ద లార్డ్ చెల్లి. అక్క. ప్రైజ్ ద లార్డ్ స్టేసీ చెల్లి. బాగుంది నంది వేసే. For we walk by faith, not by sight. Second Corinthians 5:7. The word in our lesson is Banga Chappa. Banga Chappa. Thank you, Stacy Chali. Praise the Lord. వెళ్ళి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొని చున్నాము. రెండవ కొరింది 5:6. ప్రైజ్ ద లార్డ్ స్టేసీ. ప్రైజ్ ద లార్డ్ స్టేసీ. ప్రైజ్ ద లార్డ్ సన్నీ స్వామి. ప్రైజ్ ద లార్డ్ అన్న అక్క. నువ్వు పేరు పెట్టకపోయినా పర్వాలేదు, నువ్వు పేరు చెప్పక్కర్లా చదవక్కర్లే గాని ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అక్క అని చెప్తా. సరేనా స్టేసీ? ఓకే సమన్విత. చెల్లి ప్రైజ్ లార్డ్ స్టేసీ. ప్రైజ్ లార్డ్ ఆర్డర్ నైన్. ఫోన్ పెట్టుకున్నా.
చెప్పు శ్రేసీ, చెప్పరానా? చెప్పు. చెప్తాను. ఎక్సలెంట్ అనాలి. Not by side. Second Corinthians 5 verses 7. Praise Lord, Stacy. Praise Lord, Stacy. Praise Lord, Stacy, Chelli. Dinati homework. మెమరీ వర్స్ చెప్తాను చెల్లి. ఫర్ వి వాక్ బై ఫేత్ నాట్ బై సైట్. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 7. ప్రైజ్ ది లార్డ్ స్టేసీ చెల్లి. హలో ఖ్యాతి కృష్ణ, మాట్లాడండి. ఏమైపోయా ఇన్ని రోజులు హీరో? ఇప్పుడు ట్రై చేయనన్నా. మెమరీ వర్స్ చెప్తాం చెల్లి. ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సీన్. ఫస్ట్ కొరింథియన్స్ 5:7. For we walk by faith, not by sin. Second Corinthians 5:7. Thank you, Stelly. Praise the Lord, Stacy. For they walk by faith, not by sight. Second Corinthians 5:7. For we walk by faith, not by sight. Second Corinthians 5:7. అన్నా అయిపోయిందన్నా. ఓకే, ఒక్కసారి Praise Lord, Stacy.
ప్రైజ్ లాడ్ చెల్లి. ప్రైజ్ లాడ్ చెల్లి. నంద్రి దర్శన్ ప్రేయర్ పాయింట్ చెల్లి. నమరి దర్శన్ ప్రేయర్ పాయింట్ చెల్లి. యాక్టివిటీ చెల్లి. యాక్టివిటీ చెల్లి. అవును చెల్లి. చేసి వస్తా ఉంటారు చెల్లి. అవును చెల్లి. వెలి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకున్నాము. రెండో కొరింథీయులకు 5:6 ప్రైజ్ లా. 6 ప్రైజ్ లా చెల్లి. పిల్లలు ఇంకా 2 హ్యాండ్ రైజ్ చేస్తారా ప్లీజ్. చూపించాల్సిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నో అక్క, అందరు అయిపోయారు అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. సూపర్ గా చెప్తారు కదా, చాలా 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 వండర్ఫుల్ నాన్న. వండర్ఫుల్, వండర్ఫుల్, చాలా బాగుంది నిజంగా. స్టేజ్ చిన్న చెల్లి అయినా అందరు చాలా చక్కగా స్టేసీ చెల్లి అంటూ ప్రైజ్ రాడ్ ఇట్లా చెప్తూ చాలా బాగా చేశాను అన్న. ఎప్పుడు కూడా మనం ఇలానే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా గానీ. ఎంత ఎవరిని చూసినా వెంటనే వాళ్ళకి మనం ప్రైజ్ రాడ్ చెప్పాలి, రెండు చేతులు జోడించి కదా. చాలా చాలా సంతోషం చక్కగా. స్టేసీ వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. నువ్వు కూడా ఏం చేయాలి, అందరికి పేరు పెట్టి అనక్కర్లేదు కానీ అన్నయ్య అక్క అంటే సరిపోతుంది. సరేనా, చక్కగా పేరు పెట్టి మరీ చెప్పు. అన్నయ్య, అభిషేక్ అన్నయ్య, అక్క, అందరికి తక్క చెప్పుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలా. ఓకే నానా, ఇంకో హీరో రాలేదు ఈ రోజు? ఇంకా రాలేదు అక్క. జాయ్, ఓకే ఓకే ఓకే. ఇంకేమన్నా అబ్జెక్ట్ లెసన్ ఏమన్నా అయిపోయింది కదా, ఇంకా అంతా అయిపోయింది కదా. లెసన్ చెప్పేసుకొని మనం కంప్లీట్ చేసేసుకుందాం. మన అక్టోబర్ సెప్టెంబర్ 5th గురించి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఓకే పిల్లలు. మరి సెప్టెంబర్ 5th సండే కదా, అది టీచర్స్ డే కాబట్టి ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలని మొన్న అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఇంకా ఎవరైతే పేర్లు ఇవ్వకపోతే ఇవ్వచ్చు పిల్లలు. కొంతమంది తర్వాత మాకు తెలియదక్క, ఈ రోజే తెలిసిందక్క, మేము తర్వాత చెప్తామక్క అన్నారు. కాబట్టి మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి, మీ పేర్లు ఒకవేళ చెప్పకపోతే. ఉన్నారు ఎవరైనా సెప్టెంబర్ 5th నా టీచర్స్ లాగా? అక్క జయంత్ బెనెటల్లా చేస్తాడు అక్క. ఓకే, నీ పేరు ఇచ్చావా నువ్వు? నాది ఇచ్చాను అక్క, తమ్ముడిది ఇవ్వలేదు. ఓకే, మిమ్మల్ని ఇలా చూస్తే నిజంగా ఎంత ముద్ద వచ్చేస్తుందో. చాలా 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 బాగున్నారు, లవ్ యూ. చాలా బాగుంది, క్లియర్ క్లియర్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇంకా మరి జయంత్ పేరు రాసుకున్నావా? బెనెట్ అనే ఇప్పుడు రాసుకుంటున్నాను అక్క. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు? అక్క లాస్ట్ టైం మనము ఫ్యామిలీకి ఒకటంటూ ఇచ్చాము అక్క. అయితే నాకు కూడా ఏమనిపించింది అంటే శ్యామక్కతో మాట్లాడదాము. సండే తీసుకుని నెక్స్ట్ సండే మూవీ డే వచ్చింది కదా. అవునక్క, ఆ మూవీ డే రోజు అక్కకి లెసన్ ఇచ్చేద్దాం. ఓకే అక్క. ఇంకా ఈ రోజు కొన్ని ప్రతి ఒక్కరు ఇంకా పార్టిసిపేట్ చేసేలాగా చేసేద్దాం. ఎస్ అక్క. అంటే ఒకళ్ళు అట్లా చూస్తున్నారు పాపం. అయితే అందరి పేరు ఒకసారి అనౌన్స్ చేస్తాను అక్క, ఎవరెవరు వచ్చారు అప్పుడు అందరు తీసుకుంటే బెస్ట్ కదా అక్క. ఓకే, నేను ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ శ్యామక్కతో మాట్లాడతాను, నువ్వు ఒకసారి అందరూ చూడు. ఓకే అక్క. మిన్నీ అక్క, ఒక్కసారి ఒక్కసారి ఎవరైనా నడిచింది? ఓకే, ప్రైజ్ లార్డ్ పావని అక్క. ప్రైజ్ లార్డ్ బెన్నీ. ఎలా ఉన్నావు? పర్లేదక్క, బాగానే ఉంది అక్క. అక్క ఒక్కసారి, నిశిత రిషిత కి పేరు ఇవ్వలేదు. నాన్న మీరు ఎలా చేస్తారు, ఏ టీచర్ లాగా చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి నాన్న. అక్క నిషిత ప్రజ్వల అక్కలా చేస్తారంట అక్క.
సీత. నేను రాజీ అక్కలా చేస్తానన్నా. పిల్లలు ఇంకెవరున్నారు మీ హ్యాండ్ చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్యామక్కతో చెప్తాను, శ్యామక్క ఓకే. నెక్స్ట్ సండే మూవీ డే ఆ రోజు అక్కకి లక్ష్మి ఇచ్చేసి ఈ రోజు మనం అందరికి కూడా ఇచ్చేద్దాం. ఓకే అక్క. సో లిల్లీ అన్మ్యూట్ చేసుకున్నా. నాన్న నువ్వు ఏ టీచర్ లా చేస్తానన్న లిల్లీ? చిన్ను చింటు ఎక్కడ? మీరు ఏ టీచర్స్ లా చేస్తారు? ఆనంద్ అన్న ఉన్నారు ఇంకా, అండ్ జోయల్ అన్న. సో ఎవరిలా చేస్తారు? బెన్నీ అన్న ఎవరిలా చేస్తారు? అన్ని చేసుకోండి. జోయల్ అన్న. ఆల్ రైట్. చిన్ను, జోయల్ అన్న, చింటు, ఇంకొకరు చేయరు. ఓకే, ఆల్ రైట్. సన్నీ, సోనీ, సన్నీ ప్రజ్వల అట్లా చేస్తుందంట. ఓకే, ఆల్ రైట్ అన్నా. జాయింట్ రూత్ వాళ్ళు రాలేదు. సమన్విత వాళ్ళు కూడా ఇవ్వలేదు అక్క. సరే, వాళ్ళని స్పాట్ ఇచ్చండి. అవునక్క. సమన్విత నువ్వు కంటిన్యూగా వస్తావా? వెరీ గుడ్ నానా. మరి ఇన్ని రోజులు ఎలా మిస్ అయిపోయావు మమ్మల్ని చూడాలనిపించాలి ఫ్రెండ్స్ అందరి? ఫోన్ చూడాలనిపించలేదా మీకు? ఈ ఫ్రెండ్స్ అందరిని చూడాలనిపించలేదా? మాట్లాడాలనిపించలేదా నీ ఫ్రెండ్స్ తోటి? అయ్యో, మమ్మీ ఫోన్ బాగాలేదా? ఓకే నాన్న, మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. దేవుడు చక్క సహాయం చేశాడు, నీకు ఫోన్ ఇప్పేశారు, ఈ రోజు చక్కగా జాయిన్ అయిపోయి పిల్లలందరినీ హాయి చెప్పావా అందరికి? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మరి సెప్టెంబర్ 5th టీచర్స్ డే సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు. కల్పన అక్క, పావని అక్క, మిన్నీ అక్క, ప్రజల అక్క, సునీత అక్క, తర్వాత రాజీ అక్క, ఇంకా శ్యామక్క, నిమ్మ అక్క, సుష్మిత అక్క, ఇంకా చాలా మంది ఉంటారు ఈ టీచర్స్ అందరిలో. నువ్వు ఎవరినైనా చెప్పగలవా? ఎవరిలాగా అయినా చెప్పగలవా? నిర్మల అక్క. నిర్మల అక్క. సాన్వి, నువ్వు ఎవరిలాగా చేస్తా నీకు తెలియదు కదా? చూస్తా, ఇప్పుడు చూస్తా కదా అక్క. సన్విని సమన్విత తీసుకొచ్చింది అక్క. సన్విత, సమన్వితకి క్లాప్స్ ఇవ్వాలి. ప్రతిరోజు వచ్చేసాయండి, చక్కగా ఎంజాయ్ చేసేద్దాం. దేవునిలో మనందరం ఎంజాయ్ చేద్దాం, సరేనా?
Praise the Lord, praise the Lord. Okay, Samanvita, okay. Black cloth chestanantam kada. Inka evaru unnaru? Jayant and Sonika lo okalu cheppalakka. Chepparu kada ippudu evaru vaadu? పాపు చెప్పేసిందంట బాబేమో నేను బెనెట్ అనేలాగా చేస్తానని చెప్పాడు. ఓకే రైట్ 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 అదే రివర్స్ చేసుకున్నాను. ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా? మీ హ్యాండ్ రైజ్ చేయండి. అలంకృత అయిపోయావా నువ్వు? చెప్తావు నీ పేరు? జోయల్ జాసన్ అక్క. జోయల్ జాసన్ ఇవ్వాలక్క. జోయల్ జాసన్ మీ పేరు ఏమైనా ఇస్తారా? 1 మినిట్ యాక్టివిటీ అంతే. అక్కకు అక్క పేరు కూడా రాసుకోవచ్చు మనం. తెమీమా అక్క, తెమీమా అక్క లాగా కూడా చెప్పచ్చు. ఎలా చెప్తాం? తెమీమా అక్క లాగా చెప్తాడు తమ్ముడు. వండర్ఫుల్ చేస్తాడు, సూపర్. కావు అక్క కింద పడిపోయిందా వేస్తుంది ఇంకా సూపర్. ఇంకెవరున్నారు? స్టేసి అయిపోయావా? మీ పేరు ఇస్తావా? ఈ లెక్కలలో మీ పేర్లను నమోదు చేసుకోండి స్త్రీలారా, చిన్నపిల్లలారా. సెప్టెంబర్ 5వ తారీఖున జరగబోయే అకేషన్ కి మీ పేర్లను నమోదు చేసుకోండి. ఇందు మూలంగా తెలియచేయడం ఏమనగా ఆ దినం అందరము కలుసుకొని చక్కగా దేవుళ్ళ సంతోషించే రోజు. చెప్తున్నానా చింటూ? నీ పేరు రాసుకున్నారు. నేను నీ పేరు నమోదు. పర్లేదు, పర్లేదు, నో ప్రాబ్లం. అలాగే మన అక్షయ అభిషేక్ ఇవ్వలేదా వాళ్ళు? ఓన్లీ అభిషేక్ ఇచ్చాడు అక్క. ఆ రోజు వద్దానే రాజీ అక్క పేరు మీద ఉన్నారు. మీ సెల్ చూడండి, పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసుకున్నానా? నైనా ప్రీతి అయిపోయిందా? ప్రజ్వలా వచ్చిందా? ఎవరున్నారు ప్రజ్వలా ప్లేస్? ఏం తిన్న? ఎవరు క్వారంటైన్ లో పెట్టలేరా? అవునా? మాస్క్ వేసుకోకుండా మాతో మాట్లాడకూడదు. ఇస్తాను పిల్లలందరూ మాస్క్ ఇస్తాను. ఎక్కడెక్కడ తిరిగి వచ్చింది? మాస్క్ ఇస్తాను, మాస్క్ ఇస్తాను. అసలు చక్కగా వెళ్ళిపోయో దేవునికి మహిమ కలిగింది కాక. దేవుడి గొప్ప క్షేమాన్ని బట్టి దేవునికి వందనాలు. గ్రీష్మ అక్క, గ్రీష్మ పెద్దలు అక్కని చూడు. ఓకే ఇంకెవరున్నారమ్మా చెప్పండి. గ్రీష్మ, గ్రీష్మ, గ్రీష్మ వాళ్ళు అసలు అబ్సెంట్ అయిపోయారు ఎందుకు ఇన్ని రోజులు? అక్క మేము ఊరు వెళ్ళాం అక్క. ఊరు వెళ్ళిపోయారా? ఏమ్మా బాగున్నారా అందరు? బాగున్నాం అక్క. మ్యారేజ్ ఉంది అక్క మా బాబాది. బాబా మ్యారేజ్ కి వెళ్ళావా నువ్వు? అవునా? ఓకే అక్క, బాబా బాగున్నారు. చెప్పండి మరి మీరు ఏం చేస్తారు? జ్యోతి ఏంటి మరి? జ్యోతి అక్కకి స్కూల్ స్టార్ట్ అయినా అక్క. అక్క 10th క్లాస్ కదా. ఇప్పుడు 10th కి వచ్చిందా? ఎగ్జామ్స్. ఓకే చెప్పండి మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను 5th తమ్ముడు ఉంటాడు అక్క. నేను హైదరాబాద్ వెళ్తా. నువ్వు వెళ్ళిపోతున్నావా? కొద్ది రోజులు అక్కడికి వెళ్తున్నా అక్క. అక్కడ చదువుకుంటావా ఏంటి? కాదక్క, ఊరికే మామయ్య వాళ్ళు రమ్మంటున్నారు. ఓకే నాన్న. మరి తమ్ముడు సంగతి ఏంటి?
అక్క లేకపోతే నేను ఉండలేను అక్క, అక్క నేను కూడా అక్కతో పాటు ఊరెళ్ళిపోతాను అక్క అని ఏడుస్తున్నాడు క్యాటి. అక్క ఎలా వదిలేసి వెళ్ళిపోతావు అక్క మమ్మల్ని? నేను వెళ్ళిన తర్వాత 5 డేస్ కి అలా మమ్మీ వాళ్ళు వస్తారు అక్క. అయిందక్క ఫోన్ ఉండిద్ది కదా, జాయిన్ అవుతా అక్క అక్కడ కూడా. సరే అయితే ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా? ఉందక్క, అక్కడ వైఫై ఉందక్క. చెప్పేసి మరి ఆశ చెప్పేసి నిమ్మకి మళ్ళీ వేస్ అయిపోయింది వాయిస్ చూడండి మరి అప్పుడు చెప్పాలి కరెక్ట్ గా. ఇప్పుడు సెప్టెంబర్ 5 ఏమైనా అటెండ్ అవ్వాలనుకుంటున్నావా లేదా? తమ్ముడు అటెండ్ అవుతాడు. ఏ పేరు మీద అటెండ్ అవుతాడు చెప్పేసాము ఒకసారి? దిగాలుగా ఉన్నాడు తమ్ముడు, ఇప్పుడే చూసామని వెళ్ళిపోతున్నావు అని ఎంత దిగాలుగా ఉన్నాడు, ఒక మాట రావట్లేదు. సరే నాన్న మీరు ఒపీనియన్ తీసుకో, రేపు వచ్చినప్పుడు చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ చెల్లి బెన్నీ అన్న ఇలా చేస్తా అంటుంది అక్క. ఆల్ రైట్ అన్న, చెల్లి బెన్నీ అన్న ఏంటి? నిర్మల అక్క అలా చేస్తాను అంటున్నాడు అక్క. అరే ఇక్కడ ఎవరు అడుగుతారు వాళ్ళే అంటారా ఏం చెప్పండి? అమ్మాయికి కాదా నిమ్మక్క, అమ్మాయికి ఉండదు బాబు. అలాగే వస్తుందా నిమ్మక్క? ఖ్యాతి నవ్వు, మరి ఖ్యాతి నవ్వరా వచ్చా? ఓకే మిమ్మీ అక్క, ఓకే గాడ్ బ్లెస్. ఇంకెవరున్నారు? సాన్వీరియా చెప్పాలి, ఏం చేయాలి చెప్పడలేదు, తెలియదు ఒకసారి కన్ఫర్మ్ తీసుకోవాలి. సాన్వి ఏం చేస్తావా నువ్వు? సండే ఉంటావా ఉండవా? చెప్తున్నా చెప్పరా, సెప్టెంబర్ 5 టీచర్స్ డే సెలబ్రేషన్ ఆ రోజు మీ స్కూల్ లో ఎప్పుడైనా టీచర్స్ డే చేశారా? ఐడియా ఉంటుంది నీకు అప్పుడు, చేయలేదా? చేశారా సంతా? ఓకే, అలానే మనం కూడా టీచర్స్ డే చేసుకుంటున్నాము. అప్పుడు నీకు ఏ టీచర్ లాగా చేయాలనిపిస్తుంది? మన దగ్గర చాలా మంది ఉన్నారు, 11-12 మెంబర్స్ ఉన్నారు టీచర్స్ కదా, ఏ టీచర్ లాగా నీకు చేయాలనిపిస్తుందో సత్యకుమార్ మాకు. అక్క నేను శ్యామల అక్క లాగా చేస్తాను. ఓకే రియా చెప్పు చెప్పు. ఇంట్లో నుంచి శ్యామక్క నిమ్మక్క వచ్చినట్టు, ఓకే ఇంట్లో నుంచి శ్యామక్క నిమ్మక్క వస్తున్నారు కదా. ఓకే ఓకే తినటాన్ని రాసుకున్నావా? రాసుకున్నానక్క. ఏం జోయల్ ఏమైపోతున్నావు అని చెప్పండి మరి. జోయల్ నిమ్మీ అక్క నిర్మల అక్క, ఓకే అంతేనా? సరే రాసేయండి, అప్పుడే అప్పుడు ఏదో వస్తుంది. అగ్గా ఆగక్క, అక్కడ తమ్ముడు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంట్రా తమ్ముడు ఏం చెప్పు, తమ్ముడు ఏం సంగతి? సరే జోయల్ జోయల్ ఏం జోయల్ ఒకసారి సరిగ్గా చెప్పినా అర్థం అవ్వలేదు మాకు. యాక్షన్ సాంగ్ చేస్తారు కదా అక్క. యాక్షన్ సాంగ్ చేస్తారా అంటే మిమ్మీ అక్క కదా యాక్షన్ సాంగ్ చేసేది. ఓకే ఓకే నాన్న, ఓకే ఓకే. మోస్ట్ అందరు అయిపోయారా?
పేరు చదివాను. ఓకే, జాయ్ అండ్ లిల్లీ వచ్చేసి, జాయ్ వచ్చి తల రాజేశన్న, లిల్లీ కల్పన అక్క, అలంకృత మిన్ని అక్క, ఆహ్లాదిత బెన్ని అన్న, అక్షయ అభిషేక్ వాళ్ళు చెప్పాలి. అయితే ఇంకా రాలేదు అక్క, లేరు. అయితే దానిలో అభిషేక్ అభిషేక్ వచ్చి బెన్ని అన్న తీసుకున్నారు, అలాగే సన్నీ బెనటనయ్య, సోనీ ప్రజలాక, రూత్ అండ్ జాయ్లో రూత్ పపెట్ షో చేస్తారని చెప్పింది, చిన్ను చింటూ చెప్పాలి, రోహిణి గేమ్ ఆడిస్తానని చెప్పింది, సోనిక వచ్చి నిర్మలాక, జయంత్ వచ్చి బెనటనయ్య, సెలీనా ప్రజ్వలాక, నైనా ప్రీతి వచ్చి ప్రజ్వలాక, హ్యాపీ నిర్మలాక, ఓరెన్ బైబిల్ నేమ్స్ చెప్తానన్నాడు, స్టేసీ వచ్చి సుష్మిత అక్క, జయంత్ వచ్చి సారీ ఇందాక అయిపోయింది, నిషిత ప్రజ్వలాక, రిషిత రాజి అక్క, చిన్ను వచ్చి జోయల్ అన్నయ్య, సమన్విత వచ్చి నిర్మలాక్క, జోయల్ జేసన్లో జోయల్ వచ్చి జోయల్ అన్నయ్య తీసుకున్నాడక్క, అండ్ ఖ్యాతి గ్రీష్మ కన్ఫర్మ్ చేయాలి ఒకసారి, శాన్వి వచ్చి శ్యామలాక, రియా వచ్చి నిర్మలాక, ఏఎన్ జోయల్ వచ్చి మిని అక్క. సిద్ధపడి వచ్చేసాయండి. ఓన్లీ 1-2 minutes అంటే, అంతకంటే ఎక్కువ టైం మీకు ఇవ్వకూడదు. ఓకేనా? ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి మీకు అంత టైమే ఉంటది. మీరు అట్లానే ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ ప్రిపేర్ అవ్వద్దు. మీకు టైం మరి అక్షయాభిషేక్ వచ్చారక్క, ఒకసారి అడిగాను అడుగు అక్షయ అభిషేక్ ఒకసారి. మీరు అభిషేక్ వచ్చి బెనియన్ ఎలా చేస్తున్నాడు కదా, నువ్వు నానా, నువ్వు నానా, మిన్నీ అక్క, మిన్నీ అక్క యాక్షన్ సాంగ్. మిన్నీ అక్క అయితే ఏమంటావు అప్పుడు చెప్పు. ఓకే, అయిపోయినా అందరు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న ప్రార్థన ఎస్ఐఎం యొక్క ఘనమైన నామకు వందనములు ప్రభువా. మన సెప్టెంబర్ 5th కొరకు తండ్రి ఇంతవరకు మేము ప్లాన్ చేస్తుండగా తండ్రి, బిడ్డలందరూ కూడా తండ్రి ఎంత చక్కగా మరి ముందుకు వచ్చింటుండగా వారిపై అభిషేకం ఉంచండి తండ్రి. అది సరదాగానే అనుకుంటున్నాం కానీ తండ్రి ప్రభు అదే కార్యక్రమంలో మీరే ఉండి తండ్రి మహిమ పొందుకోండి. ఎక్కడ అపశృతి అనేది రాకుండా సహాయం చేయండి, నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. బిడ్డలందరితో కూడా మీరే ఉండి మహిమ పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకొని సిద్ధపడిపోయి వచ్చేసాయండి. ఓకే, మరి మనకి ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది. మరి ఇప్పుడు మరి వాక్యభాగంలోకి వెళ్ళిపోదామా, వాక్యం గురించి కూడా మరొకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. 1-2-3 సర్వోన్నతుడా, సర్వకృపానిధి ప్రభువ, మీ యొక్క ఘనమైన నామమున వందనములు. ఇంతవరకు మా మధ్యలో ఉన్న తండ్రి నీకు స్తోత్రం. ఇప్పుడు వాక్యం మేము నేర్చుకుని పోతుండగా తండ్రి మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడండి. మీ సిల్లు చాటు నన్ను మరుగుపరచండి, మీ నోటికి పోరుగా ఉంచండి, మీ అభిషేకం నాపై ఉంచండి. వీళ్ళందరూ కూడా కుదురుబాటు కలిగి చక్కగా వినగలిగే కృపను దయచేయండి. ఎవరికి ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా ఉండాలని మీరు కృప చూపించండి. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మా అందరికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఉన్నాయా అందరి దగ్గర? ఏం చదువుదాం పిల్లలు, చదువుకున్నామా? అయితే నేను అనుకున్న వాక్యం చదవను, ఇప్పుడు అది చదివేస్తే మళ్ళీ సిపరేట్ బయటకు వస్తుంది కాబట్టి నేను వేరే వాక్యం చదవాలని అనుకుంటున్నాను. చదువుదామా వేరే వాక్యాన్ని? అంతకుముందు మనం చదివాము 113 నేను చదువుతున్నాను, మీరు వినండి సరేనా. ఇది యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లా కాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. పిల్లలు
సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. అంటే మనం ఉదయాన్నే దేవుని పొందా చెప్తే చూపించి సరిపోతుందా? లేదు కదా, ఉదయం చెప్పాలి. ఇంకా ప్రతిసారి ఏసైకి మనం వందనాలు చెప్తూనే ఉండాలి. సూర్యాస్తమయం అంటే ఉదయం లేచిన మొదలు తిరిగి నిద్రపోయే వరకు నిద్రలో కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలని ఈ రోజు 113వ సూత్రంలో ఉన్న వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, లెసన్లోకి వెళ్తాం. సరేనా? మరి ఎంతమంది ఈ రోజు వాక్యం చదివారు పిల్లలు? ఎంతమంది చదివారు అసలు? అక్క అన్న వస్తుందా? వస్తుందా అక్క? ఓకే, థ్యాంక్ యూ. బైబిల్ చదివారా మీరు? ఓకే, వెరీ గుడ్. చాలా మంది తమసం చూపించలేదు, చాలా సార్లు చూపిస్తా ఉన్నారు. ఏసై అంటే ఎవరు? ఎవరు పిల్లలు మీలో నుంచి ఆన్సర్ కావాలి నాకు ఈరోజు. ఎవరైనా చెప్తారు అసలు తెలుసా మీకు ఏసై అంటే ఎవరు? పిల్లలు ఎవరు చెప్తారు? వెనకనియా ఒక్కొక్కళ్ళు ఎవరైనా చెప్తానంటే ఒక్క కొంచెం స్పాట్లైట్ చేస్తావా? దేవుని కుమారుడు అక్క. ఓకే, దేవుని కుమారుడు ఎవరు చెప్పారు? లిల్లీ చెప్పిందా? అవునక్క. అక్క ఏసయ్య అంటే రక్షక. ఓకే ఓకే, ఒక్క నిమిషం చూద్దాం. ఆలోచిస్తూ ఉండండి, మనం ఆ విషయాన్ని ఆలోచిస్తుండీ. అక్క ఏం చెప్పారు, ఏసీ అంటే ఎవరు అని అడిగారు కదా. కమ్ ఆన్ థింక్, ఇంకా ఆలోచించండి. మీ ఆలోచనకి ఏమి అవుతుంది చూడండి, ఎవరెవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటుందా? ఆలోచించండి అక్క, అడిగే లోపు మీకు పర్సనల్ గా ఏసై అంటే ఆలోచించండి. ఈ టైం మీకు ఆలోచించడానికి, చెప్పడానికి కాదు, మీరు ఆలోచించాలి. ఫస్ట్ అడిగినప్పుడు చెప్తారు కానీ. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మరి ఎవరెవరు ఏ ఆన్సర్ చెప్తున్నారు నేను ఇక్కడ రాయాలనుకుంటున్నాను. ఎవరు చెప్పారు, ఏం చెప్పారు? మర్సే అని చెప్పారా? ఇంకా ఆన్సర్ చెప్తారా? దేవుని కుమారుడు. ఓకే ఓకే, ఒక నిమిషం. దేవుని కుమారుడు ఓకే. ఇంకా అక్క ఏసయ్య గొర్రెల కాపరి అక్క. ఏసయ్య గొర్రెల కాపరి. మనందరికి ప్రభు అక్క. ప్రభు అని రాస్తున్నాను అయితే. ఓకే, ఓకే ప్రభు. ఇంకా చెప్పండి అందరు. మనల్ని సృష్టించిన దేవుడు, సృష్టికర్త, రాజులకు రాజు. ఉండండి ఒక్క నిమిషం. ఓకే, రాజులకు రాజు. రాజు అని పెడతానే అలా రాసేలా, రాజులకు రాజు అని. రక్షకుడు, వెరీ గుడ్. చాలా మంచి ఆశ చెప్పాను నాన్న. ఈరోజు మీరు మీరే చెప్తారు లెసన్, నేను చెప్పను. శక్తి గలవాడు. ఇంకా చెప్పండి అక్క, మనకి ఏమనిపిస్తుందో. అక్క
గలవాడు మెస్సయ్య. చెప్పునన్నా శిలువలో చనిపోయాడు. చనిపోయాడా మన ఏసయ్య? అంతేనా, ఇంక లేదా తర్వాత? అమ్మా అవునన్నా, శిలువలో చనిపోయారు. అందరూ చనిపోతున్నారు కదా, శిలువలో చాలా మంది చనిపోయారు. కానీ మనకి ఇంకా పక్కన ఇంకా ఉంటది కంటిన్యూషన్. చనిపోయి తిరిగి లేచిన వాడు కదా నానా, అర్థమైందా? వెరీ గుడ్. మన ఏసే మాత్రమే అలా చనిపోయి తిరిగి లేచారు, ఇంకెవ్వరు లేగలేదు కదా. వెరీ గుడ్. తిరిగి లేచిన వాడు, ఓకే. ఏంటది మన ఫ్రెండ్, ఫ్రెండ్ స్నేహితుడు, ఓకేనా? అక్క చనిపోయిన వారిని లేపిన దేవుడు అక్క. అంటే బాగు చేసిన వాడు అని చెప్దామా, వైద్యుడు అని చెప్దామా, ఏం చెప్దాం? డాక్టర్ అక్క. డాక్టర్, ఓకే. అక్క స్వస్థపరచుతాడక్క. అందులోకి వచ్చేస్తారు వైద్యుడు అనేసరికి, ఆ అక్కడికి వచ్చేస్తారు కదా. అదిగా అందులోకి వస్తుంది కదా, అది కూడా అది కూడా అక్కడికే వస్తారు కదా. చెప్పిద్దామా, అయిపోయిందా? చెప్పండి మరి, ఇంకెవరు ఉన్నారా చెప్పేవాళ్ళు? ప్రభు అక్క. ప్రభు అయిపోయింది నాన్న, పైన చెప్పేసాం. సమన్విత హ్యాండ్ రైజ్ చేస్తాను. చెప్పు నాన్న. అక్క అద్భుతాలు చేసేవాడు అక్క. అద్భుతాలు చేసేవాడు, ఓకే. ఫైనల్. ఇంకా దేవుడక్క. అద్భుతాలు చేయవాడు, ఓకే. దేవుడు క్రీస్తు అక్క. అయిపోయింది, యేసుక్రీస్తే అడుగు. ఓకే సరే, ఇంకా పెద్దమ్మా సరేనా? ఎస్ అక్క. అక్క యేసే కృపామయుడు అక్క. ఏంటన్నా? కృపామయుడు ప్రేమామయుడు అక్క. ఓకే ఫైనల్. ఇంకెవరు వద్దు ఇంకా? కృప ప్రేమామయుడు అంతేనా? ప్రేమామయుడు, ఓకే. ఓకే నాన్న, చాలా 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 బాగుంది, చాలా బాగా చెప్పారు అందరు కూడా, సూపర్ సూపర్ గా చెప్పేశారు. మరి మీరందరు కూడా ఏసయ్య ఎంత ఎలాంటి దేవుడు అనేది మీకు అందరికి కరెక్ట్ గా తెలిసిపోయింది కదా పిల్లలు, ఇంక మళ్ళీ చెప్పట్లేదు ఏమి ఇంకా, అవునా? దేవుని కుమారుడు, ప్రభు, సృష్టికర్త, రాజులకు రాజు, రక్షకుడు, విమోచకుడు, శక్తి గలవాడు, మెస్సయ్య, చనిపోయి తిరిగి లేచిన వాడు, స్నేహితుడు, వైద్యుడు, అద్భుతాలు చేయవాడు. వా, వండర్ఫుల్ దాన. మరి నిజంగా దేవుడు, అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. అయితే మీరు చెప్పిన వాటిలో నుంచి నేను కూడా కొన్ని విషయాలు మీకు ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, చాలా మంది మరి మీరు ఆఫ్ చేసుకుంటున్నారు పిల్లలు. ఈ రోజు నేను మీకు ఒక విషయం కూడా నేను చెప్పాలా వద్దా? విన్నావా? అక్క కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది అక్క. ఓకే. హ్యాడ్ నో సర్వెంట్స్ అట్ దే కాల్ హిమ్ మాస్టర్. ఆయన అక్క మాస్టర్ అంట పిల్లలు, ఇది మీరు చెప్పలేదు కదా. ఆయనకు దాసులు లేనప్పటికీ వారు ఆయనను యజమానుడు అని పిలిచారు పిల్లలు.
కదా, ఆయనని యజమానుడు అని పిలుస్తారు. ఆయన గొప్ప దేవుడు పిల్లలు, మనతోనే ఉంటారు. ఆయన యజమానుడు, ఎందుకంటే మనం అలా సర్వెంట్స్ లాగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఫ్రెండ్స్ లాగా తీసుకొని మనం ఆయనతో పాటు మనం ఉంచారు కదా. అందుకే 12 మంది శిష్యులు, ఇంకా 70 మంది శిష్యులు, ఇంకా చాలా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి తిరుగుతా ఉన్నారు కదా. దాసుడు తన యజమానుడు చేయదానిని పెరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసు అని పిలవక స్నేహితులని పిలచిచ్చున్నాను అని చెప్తారు. యోహాన్ సువార్త 15:15 రాయబడింది. ఈయన ఎవరు? మాస్టర్. ఏ చెప్పండి మీరు ఒకసారి? మాస్టర్, యజమానుడు. ఓకే, సెకండ్ చూద్దాం. హ్యాడ్ నో డిగ్రీ అట్ ది కాల్ హిమ్ టీచర్. ఆయనకు డిగ్రీ లేక లేనప్పటికీ వారు ఆయనను బోధకుడు అని పిలిచేవారు. ఎలా పిలిచారంటే ఆయన్ని బోధకుడా అని కదా పిల్లలు. మన అందరం చాలా సార్లు చెప్పిన కొంత మెదక సంఘాలు చేశారు, ఇంకెక్కడెక్కడో చేస్తానే ఉన్నారు కదా. ఆయన ఆమె ఈ మార్కెట్కి వెళ్లి బోధకుడు వచ్చి నిన్ను పిలిచిచ్చున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. యోహాన్ సువార్త 11:28 రాయబడింది పిల్లలు. అది ఓకే, మరి మీకు అర్థమైంది కదా. ఈయన ఒక గొప్ప బోధకుడు, ఆయన బోధలు వినే ఇవన్నీ కూడా బైబిల్లో వ్రాయబడింది. వాటి ద్వారానే మనం మార్పు చెందుతున్నాం. నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని చెప్పిన యేసుక్రీస్తు యొక్క బోధలను బట్టి ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరు? ఒక గొప్ప టీచర్ కదా, ఒక మాస్టర్, ఒక టీచర్. ఏసై అంటే ఒక మాస్టర్, ఒక టీచర్. ఇంకా ఎవరు పిల్లలు? హ్యాడ్ నో మెడిసిన్స్ అట్ ది కాల్ హిమ్ హీలర్. ఇందాక మీరు ఎవరు చెప్తారు? చాలా చాలా సంతోషం పిల్లలు, చక్కగా మీరు చెప్తారు. నాకు ఇది అడ్డుగా ఉంది. బెనెట్, చిన్న పెద్దాం చూస్తే అవ్వట్లేదు అక్క. ఆ పైన మీకు 3, 2 లేయర్స్, 1 లేయర్ లా కనబడుతుందా అక్క? అదే దీని వచ్చింది 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 మందులు లేనప్పటికీ వారు ఆయనను వైద్యుడు అని పిలిచారు పిల్లలు. ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ మందు రాసుకోండి, అది తెచ్చుకోండి, నేను రాస్తాను, ఆయిల్ రాస్తాను, లేకపోతే తెరు పెడతాను అని ఏమన్నా అన్నారు పిల్లలు. ఎక్కడికెళ్ళినా ఆ పని మాత్రం ఆయన చేయలేదు. ఎలా చేశారు? చక్కగా విశ్వాసంతో, నీ విశ్వాసంతో చాలు నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్తారు. చెయ్యి వేసి స్వస్థపరిచారు, ఉమ్మి రాసి స్వస్థపరిచారు. ఆయన వస్త్రంలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత కదా, ఆయన గాయంలో స్వస్థత ఉందని. అంత గొప్ప ఆయన నామంలోనే స్వస్థత కదా పిల్లలు. ఆయన మీడలో స్వస్థత. నానా విధములైన రోగముల చేతను, వేదముల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయ్యము పట్టిన వారిని, చాందల రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను. కేవలం మాట మాత్రంతో స్వస్థపరిచారు, మాట మాత్రంతో వృద్ధులు సహితం లేవనెచ్చారు కదా పిల్లలు. మరి అంత గొప్ప దేవాతి దేవుని మనం కలిగిన ఆయన ఎవరు అంటే ఏసీఎ. లాజర్ గారు చనిపోయి 3 దినాలు అయిపోయిన తర్వాత సమాధులు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన 6 దినాలు అని చెప్పిన ఆయన బయటకు వస్తారు, మాట మాత్రమే చెప్తారు. అంతేగా లోపలికి వెళ్ళి ఆయనకి ఏమన్నా రాశారా ఏమన్నా చేశారా పిల్లలు? అసలు ఆయన టచ్ లెక్కరా, మాట మాత్రం సెలవిస్తే చాలు అక్కడ అద్భుతాలు జరిగినాయి పిల్లలు. అంత గొప్ప దేవుడు, స్వస్థపరిచే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన హృదయంలోకి ఏసయ్యని ఖచ్చితంగా మనం ఆహ్వానించాలి. ఆయన ఎవరు? ఏసయ్య ఆయన హీలర్, ఆయన వైద్యుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఇక్కడ మీరు చాలా మంది చెప్పారు కదా, నేను కూడా రాశాను పిల్లలు, కొన్ని విమోచకుడు, అభిషక్తుడు, న్యాయాధిపతి, న్యాయకుడు, స్నేహితుడు, బోధకుడు, క్షమించుకోవడం, నేను చాలా రాశాను. మీరు కూడా అవన్నీ కూడా ఇంకా రాద్దరు కాని పిల్లలు. విజ్ఞాన్ లైవ్ ఇన్ క్యాస్టల్ అట్ ద కాల్ హిమ్ లార్డ్. ఆయన కోటలో నివసించలేదు, అయినప్పటికీ వారు ఆయనను ప్రభువు అని పిలిచారు పిల్లలు. ఆయనకి ఎక్కడుంది ఇల్లు? ఇక్కడ ఏమైనా ఉందా? భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఏమైనా ఉందా? అట్లా తిరుగుతూనే ఉండేవాళ్ళు, అన్ని ప్లేసెస్కి వెళ్తా ఉండేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. రాత్రులు అసలు నిద్రే నిద్ర లేదు ఆయన కదా. రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తానే ఉండేవాళ్ళు, ఎక్కడ పడుకునేవాళ్ళు కాదు. ఆయనకి ఎక్కడుంది? పరలోక రాజ్యంలో నివాసం, మనందరికీ నివాసం సిద్ధపరచడానికి అక్కడికి వెళ్ళి ఉన్న దేవుడు కదా. ఏసు నక్కలకు, గొర్రెలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు గనక మెలకుగా ఉండడు. ఈయన ఎవరు పిల్లలు? ఒక గొప్ప దేవుడు. ఆయన మన కోసం విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మన మధ్యలోకి వచ్చారు. ఆయన కంటే ఇక్కడ ఏమీ లేదు. ఆయన ఎక్కడ? ఒక పాకలో ఆయన జన్మించారని మనం చెప్పుకున్నాం. అంటే అంత తగ్గించుకున్నాడు ఆయన కదా, రిక్తునిగా ఆయన ఇక్కడికి వచ్చేసారు పిల్లలు.
ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి మన మధ్యలోకి వచ్చారు. మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో పెద్ద ఎంత బిల్డింగ్స్ కట్టేసుకుని ఇంకా ఏవేవో మనం చేసేసుకుంటున్నాం, కానీ ఆయన అలాగేమి చేయలేదు పిల్లలు. ఆయన ప్రభువుగా మన మధ్యలో ఉన్నారు. మనకేం కావాలో అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తా, మనం ఎలా నడుచుకోవాలో ఆయన మాదిరిగా ఉండి మనకి ఆయన చూపించారు కదా పిల్లలు. అటువంటి దేవుడు మనతోనే ఉన్నారు కాబట్టి ఆయనను మన హృదయంలోకి ఆహ్వానిస్తా ఉండాలి. ఒకసారి ఏమైందని నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటాను మధ్యలో. ఇక్కడ ఈయన ప్రభు, మరి ఒక ముసలి ఆడు ఉన్నారట. ఆయన ఒక పొలంలో పనిచేసుకుంటా ఉన్నారట. అక్కడికి రాజుగారు ఏం చేసేవాళ్ళంటే కొన్ని కొన్ని విలేజెస్ కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంది. ఆ విలేజెస్ లో ఎవరైతే పూర్ గా ఉన్నారో, కష్టపడుతున్నారో, వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళు కొన్ని గిఫ్ట్లు ఇస్తూ అట్లా ఇస్తా ఉండేవాళ్ళంట. మారు వేషంలో వెళ్తా అన్ని పరిస్థితులు గమనిస్తూ ఉండేవాళ్ళంట. అయితే అక్కడ కూడా ఒక రోజు అలా వెళ్లేసరికి ఆ ముసలివాడు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, ఎవ్వరు సహాయం చేయట్లేదు. ఆయన ఒక్కరు చేస్తే అప్పుడు ఈ రాజుగారు అక్కడికి వెళ్ళి, తాతయ్య తాతయ్య నేను కూడా మీకు సహాయం చేస్తానంటే, వద్దు బాబు నేను చేసుకుంటానులే బాబు, వద్దులే బాబు అని అంటే, లేదు తాతయ్య నేను నీకు సహాయం చేస్తాను అని ఆ తాతగారి దగ్గర మరి వారం రోజుల పైన 10 రోజుల దగ్గర ఉండి ఆయనకి తక్కువ అన్ని విషయాలు హెల్ప్ చేశారట. ఎంతో చక్కగా పంట ఆ విషయంలో అన్ని సహాయం చేశారు. ఎంతో డబ్బు సంపాదించి ఆయన చేతిలో పెట్టి, తాతగారు మరి నేను వెళ్ళిపోతున్నాను, మరి మా ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తా ఉంటారు, చాలా రోజులు అయిపోయింది కదా, మళ్ళీ వెళ్ళినప్పుడు నేను వస్తాను ఖచ్చితంగా, మీరు నాకు చాలా చక్కగా అన్ని ఇచ్చారు, మరి మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వందనాలు అని చెప్పి ఆ రాజుగారు మాత్రం, అతను రాజుగారు లాగా అతనికి ఏం తెలియదు, ఎవరో ఒక అతను వచ్చాడు అనుకుంటున్నాడు అంతే. ఆ ముసలి చాలా మంచిది బాబు మళ్ళీ వచ్చినప్పుడు రా అని చెప్పి అన్నారు. ఆ రాజుగారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా ఆ విలేజెస్ వెళ్తా ఉన్నారట. ఆ అక్కడికి బహుమానాలు తీసుకెళ్తా ఉన్నారు. మళ్ళీ కొన్ని రోజులు కొన్ని నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఈ ముసలి తాతయ్య ఉన్న ఊర్లోకి వచ్చారు బహుమానాలు పట్టుకొని. అందరికి రాజుగారు వచ్చారు, హో అని రమ్ము వేసేస్తారు, ఇలా ఇలా రమ్ముకి వచ్చారు, అందరు వచ్చేస్తారు, అందరికి బహుమానాలు ఇస్తా ఉన్నారు. అంటే ఈ తాతయ్య ఇక్కడ వచ్చారు, ఏం అడగట్లేదు, తాతయ్య నీకేం కావాలో చెప్పు తాతయ్య అని అంటే దగ్గరికి వెళ్ళారట. ఏంటి గొంతు ఎక్కడ విన్నట్టుంది అనుకున్నారట. తాతయ్య చెప్పు మీకు ఏ బహుమానం కావాలి, ఎన్ని ఉన్నాయి చూసుకొచ్చారు, ఇవన్నీ చూడు అని అంటే దగ్గరికి వెళ్ళి బహుమానులు ఇలా చూసినట్ట గుర్తుపట్టాడట. వెంటనే బాబు నాకేమి వద్దు బాబు, ఎందుకంటే నీవే నా దగ్గరికి వచ్చేసావు, నీవే నాతో ఉన్నావు కదా, ఇంకా నాకు ఏం అక్కర్లేదు అని చాలా సంతోషపడిపోయేసరికి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా, ఏంటి రాజుగారు మీతో పాటు ఉన్నారా, మీ ఇద్దరు చేశారంట అని చెప్పుకుంటారు. ఎంత సంతోషం వేసిందంటే అప్పుడు రాజుగారు అక్కడికి వచ్చి దగ్గరకు వచ్చి, నాకే నీకు ఇది ఈ బహుమానాలన్నీ నీకోసమే అని చెప్తే, బాబు వద్దు నాకు, నీవే ఎందుకంటే గొప్ప బహుమానం, నాకేమి అక్కర్లేదు అన్నదంట. దేవాది దేవుడు కూడా అంతే పిల్లలు, మరి విడిచిపెట్టుకోవడానికి భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయనే గొప్ప బహుమానంగా మన మధ్యలోకి వచ్చేసారు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నారు. అయితే ఆయన మనతో ఉన్నప్పుడు ఆయనతో మనం సహవాసం చేయాల. ఆ సహవాసం చేయకుండా మనం దూరంగా ఉన్నామంటే ఆయన కూడా దూరం అయిపోతారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలా, మరి ఆయనను మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన బహుమానంగా మన మధ్యలో ఉన్నప్పుడు ఇంక ఈ లోకంలో ఏమి మనకు అక్కర్లేదు కదా. ఆయన మనతో ఉంటే చెప్పలేని సంతోషం మనకి ఉంటుంది కదా. దేవునితో సహవాసం చాలా గొప్పది. మరి అలాంటి సహవాసం తాతగారు ఎలాగైతే రాజుగారితో చేసినప్పుడు ఆ సంతోషాన్ని పొందుతున్నారో, మనం కూడా ఆ ప్రభు అయిన దేవాది దేవుని యొక్క ఏసీతో సహవాసం కలిగి ఉన్నప్పుడు గొప్ప సంతోషం అనుకుంటుంది. ఏ దినమన మీ ప్రభు వచ్చిన మీకు తెలియదు కనుక మెలకువ గుండు అంటున్నారు. మనం మెలకువ గుండి ఆయనతో పాటు సన్నిహితంగా స్నేహితులకు మనం ఏం చెప్పుకుంటాం, అన్ని విషయాలు చెప్పేసుకుంటాం కదా. అలా అలాగా రేపు పొద్దున్న రాకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, మనతో ఏసీ మనతో పట్టుకుని అట్లా తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఏసీతో మనం ఫ్రెండ్షిప్ చేస్తా ఉండాలి, సహవాసం చేస్తా ఉండాలి. ఆయన ప్రభులకు ప్రభు, ఆయన రాజులకు రాజు. ఈ రోజు నీ మధ్యలోకి దిగి వచ్చాడు. ఆయన నీవెంత మాత్రము తృణీకరించవద్దు, నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించు. ఇంకా చూడు, హీ రూల్ నో నేషన్స్ అండ్ దే కాల్ హిమ్ కింగ్. ఆయన ఏ దేశాలను పాలించలేదు అయినప్పటికీ వారు ఆయనను రాజు అని పిలిచారు. పిల్లలు చూసారా, రాజైన హేరోదు దినములు ఎందు యూదియా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూసారా పిల్లలు, ఆయన పుట్టినప్పుడు యూదుల రాజు, ఆయన రారాజుగా మనం వచ్చి వచ్చారు. అంత గొప్ప రాజుని మనం దేవునిగా కలిగి ఉన్నాం. మనం ఆయన ముద్ర మనం ఏర్పడినప్పుడు మనం కూడా రాజకుమారులుగా రాజకుమార్తెలుగా చేయబడతాం. హల్లెలూయా పిల్లలు, మన దేవుడు ఎవరు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్య అని మనం కలిగి ఉన్నాం పిల్లలు. హీ హ్యాడ్ నో ఆర్మీ, కింగ్స్ ఫియర్ హిమ్. ఆయనకు సైన్యం లేదు, అయితే రాజులు ఆయనకు
భయపడ్డారంట. రాజైన హేరోదు దినములందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టినట్టిమ్మట. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చు అని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. చూసారా పిల్లలు, ఏమీ సాయం లేదు ఆయనతో వెనకాల కదా, ఆయన ఒక్కరే ఉన్నారు కానీ అందరూ ఆయన అంటే భయపడిపోతున్నారు. రాజులు సహితము ఆయన భయపడిపోతా ఉన్నారు పిల్లలు. కాబట్టి మన పక్షాన సైన్యములు కాధిపతి యెహోవా మన పక్షాన ఉన్నారు కాబట్టి మనకు విరోధి ఎవరు, మనకు భయమే లేదు కదా. హీ ఓన్ నో మిలిటరీ బ్యాటిల్స్ అండ్ హీ కాంకర్డ్ ద వరల్డ్. ఆయన సైనిక యుద్ధాలు గెలవలేదు, ఇంకా ఆయన ప్రపంచాన్ని జయించిన దేవుడు. ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను అని అంటున్నాడు యేసయ్య. కాబట్టి లోకమును జయించిన ఆ యేసయ్యను మనం కలిగి ఉన్నాం. నీలో ఉన్నవాడి కంటే, మరి ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎవరు మనలో ఉన్నారంటే యేసయ్య మనలో ఉన్నారు. లోకాన్ని జయించిన యేసయ్య మనలో ఉన్నారు కాబట్టి మనకి ఎటువంటి భయం లేదు. ఆయన ఎవరు, సైన్యములు కదిగలుగు యెహోవా, మన పక్షాన యుద్ధం చేయగలిగే దేవుడు ఆయనే. ఆయనను మనం కలిగి ఉన్నాం పిల్లలు. హీ కమిటెడ్ టు నో క్రైమ్ అట్ ది క్రూసిఫైడ్ ఆయన ఏ నేరము చేయలేదు. అయినప్పటికీ వారు ఆయనను సిలువ వేయించారు. పిలాతో ఆయనను ఏ దోషం నాకు కనపడలేదు కనుక మీరే ఆయనను తీసుకుపోయి సిలువ వేయడని వారితో చెప్పారు. ఆయన ఏమైనా నేరం చేశారా పిల్లలు? ఏ నేరం ఆయన చేయలేదు, కానీ మనందరి పాపభారం వేయటం కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. ఓకే, హీ వాజ్ బరీడ్ ఇన్ ఏ టోమ్ అట్ హీ లైస్ టుడే. హల్లెలూయా, ఆయన సమాధి చేయబడ్డారు. ఆయన అప్పటికి ఆయన ఈ రోజు నివసిస్తున్నారు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం మూడో దినమున లేపబడిను. ఆయన తిరిగి లేచిన దేవుడిని మనం కలిగి ఉన్న ఒకడు చెప్పారు కదా, ఆయన సిలువ వేయబడ్డారు. అయితే ఆయన చనిపోయారు, తిరిగి లేచిన దేవాతి దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు కదా. అందరూ చనిపోతున్నారు కానీ, సమాధి చేస్తారు కానీ ఎవ్వరు తిరిగి లేవలేదు పిల్లలు. ఒక్క యేసయ్య మాత్రమే మనందరి కోసం తిరిగి లేచిన ఆ యేసయ్యను మనం ఆహ్వానించాలి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపంలో నిమిత్తం మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడను. ఇది మాత్రం ఎప్పుడు మనం ఈ వాక్యాన్ని మనం మర్చిపోకూడదు పిల్లలు. ఎందుకంటే ఆయన జీవించుచున్నవాడు, జీవింప చేయించుచున్నవాడు. కాబట్టి ఆ సజీవుడైన దేవాతి దేవుని మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు గొప్ప కార్యాలను మనం చూడగలం పిల్లలు. మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన కంఠ వాక్యం ఏంటంటే, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఫస్ట్ తిమోతి 6:15. కాబట్టి మీరు ఈ రోజు ఎంత చక్కగా ఈ కంఠ వాక్యాన్ని మీరు నేర్చుకోండి. మనకి ఇంక సమయం అయింది అయిపోయింది కాబట్టి యాక్టివిటీ కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఓకే అన్నయ్య, కనిపిస్తున్నాను. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు నేను మీకు చూడండి ఒకసారి, కనిపిస్తున్నా మీకు? జీసస్ నేను తయారు చేస్తున్నాను, లార్డ్ హీలర్ రూలర్ మాస్టర్ టీచర్ ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ పెద్ద ధర్మకోలతో నేను కట్ చేసి తయారు చేస్తాను పిల్లలు, కలర్ చేసుకున్నాను, అట్లా స్టిక్ చేశాను. మీరు ఎక్కడైనా గోడకి ఇట్లా పెట్టుకోవచ్చు పిల్లలు, చాలా చాలా బాగుంటుంది. మీరు ఏసై అంటే ఎవరు అన్నప్పుడు ఎంత చక్కగా మీరు దీనిని చూపించి చెప్పవచ్చు కదా పిల్లలు. అలా చెప్తారా, మరి బాగుందా, మీకు చేస్తారా, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ రోజు మీరు చేయవలసిన యాక్టివిటీ అనమాట. ఇప్పుడు ఏసై అంటే ఎవరు అనేది మీరు చెప్పగలరు కదా. ఏసై అంటే ఎవరు అనేది కూడా మీరు చక్క మీ నోట్బుక్ లో రేపు రాయండి, పోస్టర్ లాగా రాసుకోరండి, అటు ఇటు అట్లా రాసుకొని తీసుకొని రావాలి. మీరు యాక్టివిటీ కూడా చేయండి. మీకు మాకు స్కూల్ ఉందాక, మాకు ట్యూషన్ ఉందాక అంటారు, నో ప్రాబ్లం. మీరు మెమరీ వర్క్ రాసుకొని రేపు వచ్చాం, మీరు మాకు చూపించండి పిల్లలు. ఈరోజు మనం ఏసై అంటే ఎవరు, గొప్ప దేవుని గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడు ఆయన విడిచిపెట్టద్దు. మనం మన జీవిత కాలం, మన మరణ పర్యంతము కూడా దేవుని మనం విడిచిపెట్టకుండా ఆయనతో స్నేహం చేస్తే, హానకు గారు ఎలాగైతే ఆయనతో నడుచుకుంటూ వెళ్ళిపోయారు, మనం కూడా మనం చనిపోయినప్పుడు మనం పరలోకంలో నిత్యము యుగ యుగాలు ఆయనతో నిత్యము ఉండగలిగే గొప్ప ధన్యత దేవుడు మనం చూపుతున్నాడు. అలాంటి ఏసైను మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఏసై అంటే ఎవరు పిల్లలు? ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన నాకు బోధకుడై ఉన్నాడు, నాకు యజమానుడై ఉన్నాడు, నాకు యాజకుడై ఉన్నాడు, ఆయన నాకు వైద్యుడై ఉన్నాడు, నన్ను స్వస్థపరిచే దేవుడు అయినాడు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు కదా. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు రేపు రాస్తాను. అంటే చిన్ని ప్రార్థన చేస్తున్నాను, మన సమయం అయిపోయింది కాబట్టి.
ముఖ్యంగా ప్రార్థన చేసుకుని ముగించుకున్నా. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఓకే, ప్రార్థన. సర్వోన్నత సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామనకు లెక్కలేని వందనములు, స్థుతులు, స్తోత్రములు, స్తోత్రములయ్య. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ వెంటనే నువ్వు మాతో ఉంది ప్రభా. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే ఎక్కువ సర్వాధికారాన్ని స్తోత్రములయ్య. మా బలహీనతల్లో ప్రభా మమ్మల్ని స్వస్థపరచేవాడు నీవే తండ్రి. మాకు తండ్రి తేతకాల సమయంలో మా ప్రక్కన కృతం మాకు బోధించేవాడు నీవే ప్రభా తండ్రి. మేము దాసులమై ఉన్నప్పుడు ప్రభా మాకు యజమానుడిగా ఉండి ప్రభా మా మమ్మల్ని స్నేహితులు అని పిలిచిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప దైవాన్ని స్తోత్రములయ్య, మా నాయకుడా నీకు స్తోత్రములయ్య, మా బోధకుడా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనములు తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రం. ఏమి ఇచ్చినా మేము చెల్లించగలమయ్యా. విత్తుపెట్టి కూడా భాగ్యం దాన్ని విడిచిపెట్టి మా కొరకు దిగి వచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్న. స్థుతులకు పాత్ర సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ తండ్రి, స్థుతుల సింహాసన రాసిన వారా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మరి ఇప్పుడు తండ్రి సమయంలో చేరుతున్న ప్రతి బిడ్డను పట్టుకుని నీకు వందనములు తండ్రి. నా మరణ దినము వరకు తండ్రి నమ్మకముగా నీ సన్నిధిని విలాగన ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. అనేక మందికి మిమ్మల్ని మేము పరిచయం చేయగలిగినట్లుగా సహాయం చేయండి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తండ్రి సజీవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలా చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రజలకు మీరు ఇచ్చిన క్షేమకరమైన ప్రయాణాన్ని బట్టి నీకు వందనము. తొందరలో మన గృహాన్ని కూడా చేరుకున్నట్టు సహాయం చేయండి. అలానే మిన్ని బిన్నెంట్లకు ఆరోగ్యంతో నింపండి ప్రభు తండ్రి. నీకు స్తోత్రం చాలేమన్నని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనములు. చేసిన పరిసరాన్ని మీరు ఇంకా నూరంతలుగా ఫలింపు దాయిచ్చేయండి. దోషాన్ని బట్టి నీకు వందనం. మరొకసారి నన్ను మమ్మల్ని అందరూ కూడా మీ పాదము చెంత పెట్టుకుంటూ సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ మరలా రేపటి దినం మేమందరం ఇలాగను కలుసుకున్న పర్యంతం మీరు ఎక్కడికి భద్రపరుచుకుని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరగా రానయన్న యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day as our daily bread. Forgive us our debts as we forgive us our debtors. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందరిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందరి నీ చిత్తం నెరవేరును గాక. మళ్ళీ ఆహారం నేను మాకు దయచేయము. మరల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. ఒకసారి మాట్లాడుతున్నాను. ఒకసారి మాట్లాడుతుండే ఓపెన్ అవ్వట్లేదు. చూపించారమ్మా అక్షయ అనుకుంటా. అంతే, ఇంకెవరు అంతగా చేయలేదు. వీళ్ళనా బోట్స్ పట్టుకొని చూపించారు మీ ఇద్దరే కదా. బోట్స్ 3D ఎఫెక్ట్. ఇద్దరు ఇద్దరు చేశారు వారు. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్స్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. హలో పిల్లలు.